ఇకటి ఏపీలో కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల మున్నేటి వద్ద వంతెనపై వరద నీరు పొంగిపొర్లుతుంది. జగ్గేపేట నుండి ఖమ్మం వైరాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు తిరువూరు మండలంలోని చౌటపల్లి కొత్తూరు గ్రామాల మధ్య ఎదులవాగు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. తిరువూరు అక్కపాలెం మధ్య పడమటి వాగుపై వరద ప్రవాహం కొనసాగుతోంది. గంపలగూడెం మండలం తోటమూల వినగడప మధ్య కట్టలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇక ఏపీలో వర్షాలపై ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు తీసుకుంటుందనే దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్లో అందిస్తారు. ఎస్ ప్రసన్న, రాబోయే రెండు మూడు రోజులు కూడా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఓవరాల్గా రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఇంతకు ముందే జిల్లా కలెక్టర్లను, అధికారులను కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలో, అదేవిధంగా ఉభయ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలకు ప్రధానంగా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందో అని హెచ్చరికలు జారీ అవ్వడం జరిగింది. అయితే నిన్నంత వర్షం తీవ్రత నిన్న కొద్దిగా భారీగా పడింది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల అక్కడక్కడ జల్లులు పడిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తుంది. కాబట్టి మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ కొంత వాతావరణం మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గా కొన్ని జిల్లాల కలెక్టర్లు బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, కొద్దిగా మునిగిపోయే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి జనాన్ని మామూలు ప్రాంతానికి, సురక్షిత ప్రాంతానికి తరలించేలా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ప్రధానంగా జరుగుతోంది. కలెక్టర్లు, ఇతర అధికారులు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరోవైపు సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇలాంటి వర్షాలు వచ్చే టైంలో దోమలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. ప్రస్తుతం మనకి కరోనా సీజన్ కూడా నడుస్తుంది. కాబట్టి కరోనాకు సంబంధించి కూడా ఈ డెంగ్యూ మలేరియా కరోనా మీద ఎక్కువ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. అటు వాతావరణ శాఖ, ఇటు విపత్తుల నిర్వహణ శాఖ ఇచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆరోగ్య శాఖ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఆసుపత్రుల్లోకి వర్షపు నీరు వచ్చింది. కాకినాడ, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి నీళ్లు రావడమే కాకుండా మందుల షాపులో కూడా చాలా వరకు నీళ్ళు వచ్చిన పరిస్థితి, ఆ మందులని బయటకు తెచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. చాలా చోట్ల లోతుగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా నీరు వెళ్ళే పరిస్థితి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దీంతోపాటు అటు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం, సిఎస్తో పాటు ఇతర కలెక్టర్లు అందరినీ ఎలర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా వర్షాలు ఎక్కువ పడినా తట్టుకునే పరిస్థితి క్రియేట్ చేయడం కోసమే ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రసన్న.